హలో అండి. సో ఇప్పుడైతే టైం 5:30 అట్లా అవుతుంది. ఇంకా మేమైతే అన్నీ రెడీ చేసేసాము. ఇంకా అత్తయ్య అయితే పొంగల్ పెడుతుంది అనమాట, అది కూడా చూపిస్తాను. ఇంకా ఏం కాలేదు. నేను ఈలోపు కొంచెం టెర్రస్ మీదకి వచ్చాను అనమాట. చల్లగా ఉంటుంది ఈ టైంలో, చాలా బాగుంటుంది చూడడానికి ఇక్కడ, అందుకని వచ్చాను. అక్కడ ఉంది కదా, అక్కడ ఒక హౌస్ ఖాళీగా ఉంది. సో ఆ హౌస్ చూస్తే మెట్లు చాలా చిన్నవండి, అక్కడ మనకి బీరువా కానీ ఇవన్నీ ఎక్కడం చాలా కష్టం అనమాట. అందుకని ఆ ఇల్లు క్యాన్సిల్ చేసేసాం. చూడలేదు కానీ హత్తి వాళ్ళు ఇంకొద్దు బాగోదు అనుకున్నారు. నాకేంటంటే ముందు అట్లా చూస్తున్నారు కదా, అట్లా కొంచెం గ్రిల్స్ అలా కనుక ఉన్నట్లయితే పిల్లలకి సేఫ్టీ ఉంటుంది. మనం గేట్కి తాళం వేసేసుకుంటే వాళ్ళు లోపలే ఉండిపోతారనమాట. సో అలా చేద్దాం. అలా ఉండే హౌస్ అంటే నాకు ఇష్టం. బట్ ఇన్ని ఉన్నాయండి, బట్ 1 మంత్ 2 మంత్స్ నుంచి మేము తిరుగుతున్నాము మామయ్య వాళ్ళందరూ. బట్ ఒక్క ఇల్లు దొరకట్లేదు. ఏరియా అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది అండి. మనకి విలేజ్ ఎట్లా ఉంటుందో సేమ్ టు సేమ్ ఇక్కడ అలానే ఉంటుంది. ఇప్పుడు మేముండే ఏరియా ఏంటంటే క్లాస్ ఏరియా అంట, అంటే ఎవరింట్లో వాళ్ళు డోర్స్ వేసుకొని ఉంటారు. బట్ ఇక్కడ మనం ఒక్కరేమైనా కానీ హ్యాపీగా తిరుగుతూ ఉండొచ్చు అనమాట. సో ఉగాది వస్తుంది కదా, ఇక్కడ చూడండి వేప చెట్టు ఎంత బాగా పూత పూసింది కొంచెం ముందుగానే. బాగుంది కదా, చాలా బాగుంది క్లైమేట్ అయితే. సో ఇల్లు నేను చూపించాను కదా ఒకసారి, బట్ ఒక్కరు కూడా నాకు కనిపించరండి ఎవరో. అక్కడ స్టిక్కర్ లేదు, ఏమనుకోదు ఎందుకంటే అది కార్లోకి పోయింది. ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గర లేదు, నేను కుంకుమ పెట్టుకుని ఉండట్లేదు. సో ఇలా ఉంది, చెట్లు వాళ్ళు పెంచారు కదా. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఎక్కడ చూసినా కానీ ఫ్లవర్స్ అవే ఉన్నాయండి, రెడ్గా ఉన్నాయి కదా మీకు కనిపిస్తున్నాయా. జూమ్ చేస్తాను చూడండి, అది రావే, జూమ్ రావట్లే. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా పింక్ కలర్లో ఆ పూలు. ఏమంటే మేము కాగితాల్లో ఫ్లవర్స్ అడుగుతాము. ఇంకా ఇటువైపు మందారం, కనకంబరాలు. కనకంబరాలు అంటే నాకు ఇచ్చండి, ఎందుకంటే పెట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటాయి అన్నమాట. అచ్చితలు అమ్మాయిలాగా ఉంటాయి. నేను పెట్టుకుంటే కొన్ని మూర అరమూర అయితే పెట్టుకోను. పెట్టుకుంటే నాకు బాగా ఉండాలన్నమాట. 1.5 చిన్న జుట్టు కాబట్టి, ఇంతకుముందు పెద్ద జుట్టు ఉండేది, అప్పుడు ఇంకా ఎక్కువ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు చిన్న జుట్టు కాబట్టి నాకు ఇక్కడ వరకు తగలాలన్నమాట. అప్పుడు నిండుగా కనిపిస్తాము, అందంగా కూడా ఉంటుంది కనకంబరాలు పెట్టుకుంటే. నాకు చాలా ఇష్టం అలాంటి, అందుకని తీసుకుంటే అలానే తీసుకుంటాను. ఒక పువ్వు అట్లా పెట్టుకోవడం ఇష్టం ఉండదు, లేకపోతే జస్ట్ సింపుల్ ఒక రోజా ఫ్లవర్ అలా పెట్టుకుంటాను. కానీ ఓవర్గా అయితే మరి అన్ని మూర ఇన్ని మూర అయితే పెట్టుకోను. ఇక్కడ కొన్ని మొక్కలు చూపిస్తాను మీకు, చూద్దామా. సో ఇదైతే కొంతమంది తెలిసి ఉంటుంది, చంద్రవంక అంటామండి. ఈ టైంలో ఈవినింగ్ టైంలో మాత్రమే పూస్తుంది, మార్నింగ్కి మళ్ళీ ఊడిపోతుంది అనమాట. అంటే చంద్రుడు వచ్చే టైంలో ఈ విధంగా వచ్చేస్తుంది. సమ్మర్లోనే ఎక్కువగా పూస్తూ ఉంటాయి ఇవి, చూస్తున్నారు కదా. ఇక్కడైతే మనీ ప్లాంట్, ఇక్కడైతే తులసి చెట్టు, ఇంకా చూసాం కదా పోయినసారి వీడియోస్లో కూడా చూపించాను. ఈ చామంతి పూలు ఎప్పటి నుంచో అట్లనే ఉన్నాయి, మరి ఎవరేస్తారో తెలియదు. కానీ ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా మొక్కలు పెంచడం చాలా కష్టం అవుతుందండి. ఇక్కడ ఒక రోజ్ ఫ్లవర్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇలా ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది. దీనికంటే కూడా మనకు ఒక్కటే ఓన్గా ఉంటే ఇంకా బాగుంటుంది హౌస్. చూస్తున్నారు కదా చాలా బాగుంది. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు, పర్మిషన్ లేకుండా వీడియోస్ తీసుకుంటున్నాను. ఇంత బాగుందో. ఫ్లవర్ కనిపించట్లే. సో ఇదన్నమాట, జస్ట్ కొంచెం సేపు అట్లా మీతో మాట్లాడదామని వచ్చాను. ఇంకా పక్కింటి వాళ్ళు కూడా బలం పెంచుతున్నారండి. ఇప్పుడు ఏమంటే మనకి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో ఎక్కువగా మొక్కలను పెంచుకోవడం గురించి చూపిస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలను పెంచడానికి ఎక్కువగా ప్రిఫర్ అవుతున్నారండి. ఇట్లా కొంచెమైనా టెర్రస్ ఉంటే చాలామందికి ఇష్టం ఉంటుంది గార్డెనింగ్ చేయాలని. సో ఇప్పుడు వీడియోస్ రావడం వల్ల ఏమంటే మనం కూడా చేయాలి అని చెప్పేసి ఒకటి వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు నేను కంఫర్ట్, నేను కూడా కొంచెం ప్లేస్ ఉండి ఈసారి హౌస్ తీసుకుంటే బాగుండి ఎలాగో చూడాలి. ఇప్పుడు మేమున్న ఇంట్లో కూడా ప్లేస్ బాగానే ఉంది, కానీ కోతలు ఎక్కువ అండి అటువైపు, అందుకని నేను ఎక్కువ చేయలేకపోతున్నాను. ఇలా చూడండి, ఇప్పుడు అక్కడ ఉంది కదా ఇంటి ముందు చూడండి ఎంత ప్లేస్ ఉందో.
సో మనం ఒక్కటే ఉండి అలా ఇంటి ముందు ప్లేస్ ఉంటే సూపర్ ఉంటుంది, బట్ అక్కడ కంఫర్ట్ లేదు, చాలా హైట్ ఉంది, అందులోనూ మనకి మెట్లు చిన్న చిన్న మెట్లు అనమాట, దిగడం కానీ ఎక్కడం ఇదంతా కష్టమైపోద్ది అని చెప్పారు. ఇంకా దీనికన్నా మేము అసలు దాన్ని చూడలేదు. ఓకేనా, మనం ఇంకా కిందకి వెళ్ళిపోదాం, అదే కొంచెం మాట్లాడదాము ఈ చల్లగాలికి అని చెప్పేసి వచ్చాను. ఓకే, మా ఇల్లు ఎక్కడుందో అర్థం కావట్లేదు, ఒక ఇల్లు కూడా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ఏం చూపించాలి అనుకుంటున్నానో, ఇందాక నార్మల్గా మన గార్డెన్ చూపించాను అనమాట, జస్ట్ పైన చూపించాను, బట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఏంటంటే ఒక ఏరియా అనమాట. ఈ ఏరియా చూడండి ఎంత బాగుందో, బిజీ బిజీగా ఉంది ఈవినింగ్ అయితే. ఇక్కడ చూడండి ఒక మునగ చెట్టు, దానికి ఆకులు లేవు పువ్వులు లేవు, కానీ మునక్కాయలు అయితే ఫుల్గా ఉన్నాయండి. ఇప్పుడు మునక్కాయల సీజన్ అనుకుంటాను, మీకు కనిపిస్తున్నాయి కదా చూడండి ఎంత ఉన్నాయో. ఇటువైపు మళ్ళీ మునగ చెట్టు ఉంది, దానికి కూడా కాయలు ఉన్నాయి, బట్ దీనికి ఎందుకు కాయలు లేవో అయితే అర్థం కావట్లేదు, సారీ ఆకులు లేవు అర్థం కావట్లేదు, ఎగురులు వస్తున్నాయా లేదంటే చెట్టు ఏమన్నా వాడిపోయిందా, భలే ఉన్నాయి కదా. సో ఇంకే ఎక్కడ చూసినా కానీ మనకి బిల్డింగ్స్, కొన్ని కొన్ని దగ్గరలు ఇప్పుడు చాలామంది చెప్పాను కదా నేను ఇందాకన్నట్లుగానే గార్డెనింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నేను ఎదురుగా చూపిస్తున్నాను కదా ఆ బిల్డింగ్లో చూడండి, మొక్కలు ఎలా పెంచుకుంటున్నారు, కస్తూరి మొక్కలు. అలాగే మనం పెంచుకున్నవి మనమే తీసుకెళ్ళి మన దేవుడికి పెట్టుకుంటే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో, సూపర్ అండి అసలు. చూడండి ఈ హౌస్లో కూడా మనకి చూడండి ఎంత బాగున్నాయో. సో గాలి వస్తుంది, నా వాయిస్ సరిగ్గా వస్తుందో రాలేదో నాకు అర్థం కావట్లేదు కానీ, సో వేప చెట్లు ఎక్కడున్నా కానీ ఇగురులు. ఉగాది వచ్చేస్తుంది మనకి, తెలుగు సంవత్సరాది ఉగాది, సో అలా అన్నమాట. సో ఇటువైపు చూద్దాం ఒకసారి, ఇక్కడ కూడా చూడండి ఇట్లా మనకి టెర్రస్ ఉంటే చాలా బాగుంటుందండి, పైన మనం మొక్కలు వేసుకోవాలన్నా ఇలాంటి వాటికి. సో ఈ హౌస్లో కూడా మనకి మొక్కలు పెంచుకున్నారు పైన. సో ఎక్కువ మంది ఇప్పుడు మొక్కలు పెంచడానికి ఇష్టపడుతున్నారండి, ఇంతకుముందు ఏంటంటే కష్టంగా అనిపించేది. ఇల్లు కనిపిస్తుంది చూడండి, దాంట్లో అయితే ఎన్ని మొక్కలు ఉన్నాయో. వాళ్ళైతే గోడల మీద కూడా బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ బాటిల్స్ పెట్టి వాటిల్లో మొక్కలు పెంచుతున్నారండి. సో ఇంకా ఇటువైపు వచ్చాము. సో ఇక్కడ చూడండి ఈవినింగ్ టైంలో ఎంత బాగుందో, ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారండి ఈ రోడ్లో. అదే మేమున్న ఏరియాలో ఏంటంటే అసలు కనిపించరనమాట, ఎవరి పనులు వాళ్ళు, ఎవరి దేవుడికి పెట్టుకోవడమా, కాఫీ తాగడమా, అట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి అక్కడ ఇద్దరు హ్యాపీగా టీ తాగుతూ మాట్లాడుకుంటా ఉన్నారు, ముచ్చట్లు వలె ఉంటాయి. ఇంకొంచెం టైం అంది అనుకోండి ఇంకా ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారన్నమాట. కొంచెం దూరంలో సాయిబాబా టెంపుల్ ఉంది, సో దానివల్ల ఏమంటే టెంపుల్కి వెళ్ళే వాళ్ళు అందరూ ఎక్కువ ఉంటారు. ఏరియా బాగుంది కదా చాలా. హ్యాపీ హ్యాపీగా పైన ఉన్న వాళ్ళైతే హ్యాపీగా ఈవినింగ్ టైంలో కొంచెం ఒక చైర్ వేసుకొని కూర్చుంటే సూపర్ ఉంటుంది. ఇంకా అండి మనం కిందకి వెళ్ళిపోదాం. సారీ చాలాసార్లు చెప్పాను కదా ఇక్కడ పానీపూరి బండి అది కనిపించట్లేదు, బాగుంటుంది. ఇక్కడ ఈ చెట్టు వెనక ఉంది, చాలా బాగుంటాయండి, చాలా బాగా చేస్తారు అబ్బాయి. ఇది ఒక చెట్టు, ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఏమంటే ఈ చెట్టు ఒక గేమ్స్ ఆడుకునే వాళ్ళం అనమాట. కొన్నిసార్లు వచ్చినప్పుడు ఆ కాయలు ఉన్నాయి కానీ కోసుకొచ్చాను, ఏదైనా ఒక వీడియో షేర్ చేద్దాము చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి అని అనుకుంటే కుదరలేదు, కోటి తీద్దామే ఏదంటారండి. సో అదనమాట మొక్క బాగుంది కదా.
చూస్తున్నావు కదా, మాదేనా? నాకు తెలియదు అనుకో.